శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్లో టాక్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీకి సంబంధించి రాజ్యసభలో బలం ఉంది అని చెప్పి మొన్నటిదాకా ఢిల్లీలో నేను అజ్జేస్తాను ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడిన పరిస్థితి. కానీ చూస్తే మొత్తం వైవి సుబ్బారెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి గారు తప్ప మిగతా అంతా కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఏం చెప్తారు సార్? అంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి, 220 స్థానాలు రాబోతున్నాయి, పార్లమెంట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. అంటే టీడీపీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వలసల్ని ప్రోత్సహిస్తుందా అంటే ఏం చెప్తారు సార్? మీరు టీడీపీని వలసలు ప్రోత్సహిస్తుందా అనే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి చాలా హంబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, నా పార్టీలో రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలని. మద్దాలగిరి గారు, వాసు గారు, వంశీ గారు వీళ్ళందరూ కూడా ఎలా వెళ్ళారండి? మరి అంటే అసోసియేట్ సభ్యులు తిడతాం, పక్కన పెట్టుకుంటాం, రాజీనామా చేసేది లేదా? 151 స్థానాలు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి? లేదండి. అందువల్ల వారికి మాట్లాడే హక్కు లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారిని అందరినీ తీసుకుని మంత్రి పదవులు ఇచ్చేసింది, చూశారు మీరు. కేసీఆర్ గారు కూడా అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకెళ్లారు, పెద్ద విశేషం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ దీంట్లో టాప్ బాస్ ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ, మణిపూర్లో వేరే పార్టీ మంత్రి పదవులు మంది పెట్టారు, తర్వాత కేసీఆర్ గారు మంది పెట్టారు వీళ్ళందరూ. అందులో వాళ్ళు ఆ బెంచ్ మార్క్ ఎలా ఉల్లంఘించాలో, ఎమర్జెన్సీ లాంటి దుర్మార్గమైన పరిస్థితులు అఫీషియల్ లేకుండా అనఫీషియల్ ఎలా చేయాలి? ఇదంతా టెక్నాలజీ అంతా వాళ్ళు అద్భుతమైన టెక్నాలజీ అండి. పడగొడతాం అందరూ కోవిడ్లో, మీరు మేము జనం అంతా పిక్కిచొచ్చిపోయి ఎలా ప్రజలు ఎలా కాపాడాలా. నేనైతే రాష్ట్రం అంతా మీరు చూసారు ఏం చేసాను సేవా కార్యక్రమం. కానీ మిగతా వాళ్ళు అనుకుంటుంటే ఆ టైంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం టాపిల్ చేశారు, కోవిడ్లో ఉండగా భలే కొట్టారు, వీళ్ళకి అధికారం ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం వెళ్ళేటట్టు అద్భుతంగా. అలాగే తర్వాత కర్ణాటకలో వేసారు, అలాగే కనపండి మన మహారాష్ట్రలో వేసారు, అక్కడ ఒప్పుకోకపోతే బీహార్లో కూడా వేసేవారు. కనపడినాళ్ళని కనపడినట్టు వేసేస్తున్నారండి. ఒక్కసారి ఫిక్స్ అయితే వాళ్ళ మాట వాళ్ళేంట్రా? వాళ్ళ మాట ఆదాని గారి మాట అంటారు, ఇంకెవరి మాట ఏంటారు? ఆదాని గారు శాసిస్తున్నాడు, దేశాన్ని శాసిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది వలసలో ఏంటి సార్ పరిస్థితి? అంటే చాలా మంది కూడా మొన్నటిదాకా వైసీపీ నాయకులు దొంగలు వాళ్ళు వీళ్ళని మాట్లాడుకున్న పరిస్థితి నిజంగా మనం వ్యాన్ పిక్ కొమ్ముకోవడం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ఎంతమంది రాజులు పరిపాలించారు? ముస్లిం రాజులు దాదాపు ఒక 5-6 పరిపాలించారు, కుతుబ్ షాహీలు పరిపాలించారు, మొఘల్ రాజులు ఒక కొన్ని సంవత్సరాలు పరిపాలించారు, తర్వాత నిజాం 1952 వరకు కూడా 48 వచ్చిన నుంచి ఫరూక్ సిఆర్ 1764 నుంచి అంటే 1862 వరకు ఉత్తర సర్కారు దక్షిణ చంద్ర పరిపాలించారు. ఎవరన్నా సముద్ర తీరాన్ని తీసుకెళ్లి విదేశాలకు అమ్మేయడానికి ప్రయత్నించారా? మన భారతదేశ స్వతంత్రంగా ఉన్న మన దేశం కానీ లేదా ఏ ప్రాంతాలుగా ఉన్నా కానీ ఒక విదేశానికి రాసాలకమైన కంట్రీ అన్నారా పేరు? ఆర్ఏకే విన్నారా? బ్యాక్ సెరమిక్స్ వస్తాయి. ఒకసారి ఎప్పుడు చూసారా కంట్రీ ఎక్కడ ఉంటుందో? చూడలేదు సార్. అది మీరు పని చేయండి, బోతార్థం కొనుక్కొని ఎదుకు ఎక్కడెక్కడ ఉంటుందో మ్యాప్లు ఎత్తుకండి. వాళ్ళ కంట్రీకి 51% ఇంక్రీస్ చెక్ మీద వ్యాన్ పిక్ అనే కంపెనీ పెట్టి వేలాది ఎకరాలు దారతత్వం చేసి నా దేశ సముద్ర తీర సరిహద్దుల మీద కూడా వాళ్ళ హక్కు, మన ప్రజలకు వెళ్ళే హక్కు లేదు అక్కడ. హక్కు వాళ్ళకి ఇచ్చేస్తే దుర్మార్గం జరిగింది వ్యాన్ పిక్ అని అంటే ఇవాళ వ్యాన్ పిక్లో నిందితుడిగా ఉన్న ఆయన, జైలు శిక్ష అనుభవించిన ఆయన, జగన్ గారి సన్నిహితుడుగా ఆయన, రేపల టికెట్ ఆయన కానీ వాళ్ళ అబ్బాయికి కానీ ఇవ్వలేదని పైకి పంపించారని ఆయన చెప్పారు కదా, ప్రజలు ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని. ఆయన కోపం ఆయన ఉంటుంది, సమంజసమే ఉంటుంది, ఎందుకు ప్రజలు ఉండే మనిషిగా ఆయన ఉన్నారు. అదే దాన్ని వ్యాన్ పిక్ పక్కన పెట్టండి. ఆయన్ని ఎలా మాట్లాడారని తెలుగుదేశం మీద ఆయన ఆహ్వానించి ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకున్నాం. లోకేష్ గారు తెలుస్తుంది, వారికి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తక్కువ లేదు, మీరు నేను మాట్లాడుకునే హక్కు ఉంది. అలాగే బేదా మస్తానరావు గారు అత్యంత ధనికులు, ఏంటి రామారావు గారిని చూసి బుద్ధి తెచ్చుకోరండి మిగతా వాళ్ళందరూ. ఇవాళ యలమంది శివాజీ గారు ఒక రూపాయి ఒక డాక్టర్ కొన్ని అనేసి రైతుల సమస్య మీద పోరాడిన వ్యక్తి, ఒక నిజాయితీ పరుడు. లేదంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఎంతమంది అండి మహామహులకు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు రాజ్యసభ? అందులో ఒకళ్ళిద్దరు పోయి ఉండొచ్చు, అది వేరే విధంగా దుర్మార్గం. అలాంటిది ఇవాళ ఎవరిస్తున్నారండి? డబ్బులు ఇచ్చి నేను అడుగుతాను. మస్తానరావు గారు వాళ్ళ తమ్ముడు చాలా మంచి అని బేదారావు చంద్ర యాదవ్ గారు, ఈయన పెద్ద పరిచయం లేకపోయినా పెద్ద ఇది హ్యాచరీస్కి చాలా పెద్ద వ్యాపారవేత్త, వేలాది కోట్ల రూపాయలు ఉన్న వ్యాపారవేత్త. ఇవాళ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు చూసి పదవి ఇచ్చారు తీసుకుని. మరి అనుమతించాలి, తప్పదు. ఎవరికి ఇచ్చారు ఆయన? ఎంతమందికి ఇచ్చారు?
మోపిదేవి గారిని అక్కడ పంపించడానికి ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ గారు మంచివాడిని, సుభాష్ చంద్రబోస్ రిలేటెడ్ వెరీ పాపం చాలా మంచి మనిషి కానీ పేరుంది మీకు కావాలంటే జిల్లాలో ఎవరినైనా పార్టీలకు అతీతంగా అజశత్రుడు అని అంటారు ఆయన్ని. అలాంటి ఆయన్ని సరే ఆయనకి ఇచ్చారు పైకి పంపించారు. వాళ్ళ బాధ ఉండొచ్చు కొడుకు. ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదు. ఆయన చేసిన సిస్టమ్ ఏంటో, బీజేపీ దీంట్లో టాప్, వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఓపుకుంటే బీజేపీని చెత్తుకురామ్మనండి. ఎవరున్నారు? ఎందుకంటే వీళ్ళ 5 ఎంపీలు ఉంటే 4 లాక్కుపోయారు వాళ్ళు. సిగ్గు లేకుండా ఈయన పంపించారు యువతలు ఆరోపణ చేస్తారు, ఎంతవరకు ఆ స్థలం పక్కన పెట్టండి. 5 సభ్యులుంటే కనీసం పార్లమెంటరీ కార్యాలయం 1984 నుంచి ఆ కింద లెఫ్ట్ సైడ్ తెలుగుదేశం పార్టీ కాలండి చిరునామా. 84 అంటే ఎన్నేళ్ళు అయిందండి? దాదాపు మొన్నటి వరకు 39 సంవత్సరాల పాటు అదే కార్యాలయం ఉండేది తెలుగుదేశం పార్టీకి. అక్కడికి వెళ్ళి అందరూ తెలుసు, ఢిల్లీలో ఉన్నామా మేము, ఎన్నిసార్లు వెళ్ళి రండి పోరాటం చేయండి అని రిప్రజెంటేషన్ ఇస్తాం కదా మేము. ఆ కార్యాలయం ఎత్తేసి పైన అక్కడ మూలకు పంపించు, కార్యాలయం కూడా లేకుండా చేశారు. ఎందుకు? ఒక రాజ్యసభ సభ్యుడు, 3 ఏమో లోక్సభ సభ్యులు నిలిచారు. ఎవరు చేసింది? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ 11 సభ్యులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందర 2 రాజీనామా చేస్తే, ఎవరు రాజీనామా చేస్తే మళ్ళీ ఇంకోటి రాజీనామా చేసి అనుకోండి, మళ్ళీ ఆలోచన ఎక్కుతారు ఎవరు మెజార్టీ ఉంటే. సీట్లు ప్రోరేటా కూడా రావు. ఇప్పుడు 11 సీట్లు పెట్టినా, 11 రాజీనామా చేసినా మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి 11 ఒక్కొక్కరికి కనీసం మీరు 175 కంటే 16 సభ్యులు ఉండాలి. అందుకని 11 ఎకరం వైకాపా ప్రోరేటా మీరు చూశారు కదా ఆ విధంగా. అందువలన దయచేసి గమనించాల్సింది ఏంటంటే, ఉత్తర భారతీయ జనతా పార్టీ సిక్కింలో 2% కూడా ఓట్లు రాలేదు. సిక్కిం సంఘం ప్రతిష్ఠిత అక్కడ ఉన్నారు మంత్రి గారు పవన్ కుమార్ చామలింగ్ గారు అని 14 సీట్లు నెగ్గారు ఆయన 30, అందులో 2 సీట్లు నెగ్గారు ఆయన. ఆయన ఏం చేశారు? ముందు ఆ 14 10 వీళ్ళు పంపించారు ఇతర పార్టీలకి, 2/3 అయిపోయింది అనుకుని. ఆ మిగిలిన 4 మళ్ళీ ముగ్గురు లాగేసుకున్నారు, అంటే మళ్ళీ 2/3 ఒక్కడే ఉన్నాడు. లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పవన్ కుమార్ చామలింగ్ గారు, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనుకుంటా. ఆయన మళ్ళీ సిక్కిం వెళ్ళామండి మనం మాల్సే చెప్తున్నాను. అక్కడ ఆ నేపథ్యంలో ఆయన్ని పక్కన పెట్టేసి చేసిన కుట్ర. ఇవాళ కూడా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోకపోతే జనం ఎవరు, చాలా తక్కువ మంది జనం ఉంటారండి ఖచ్చితంగా, నాయకులు ఎక్కువ మంది, మిగిలిన సమస్య లేదు. ఆయన ఇంకా వాదార్పేత్తల్ని నమ్ముకుని కాలం చెల్లిన సిద్ధాంతాలని తన కార్యకర్తలు పోయినప్పుడు పరామర్శం తప్పలేదు. అదే ముఖ్య కార్యక్రమం, అదే ప్రభుత్వం మీద కాకుండా అసలు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, మిగతా సమస్యల మీద. వాదార్పేత్తల్లో మాట్లాడితేనేమో అటాక్లు పాత ఇది కాదండి. కక్షాధింపచర్యలు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన మంచి పనులు ఉండొచ్చు, డెఫినెట్గా లేదని ఎందుకంటామండి? ఇతర రాష్ట్రాల్లో ఒక ఆరోగ్యశ్రీ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయటం, దాని పరిధిని పెంచడం నేను చెప్తున్నానండి. అలాగే గ్రామ సచివాలయాల ఏర్పాటు ఖచ్చితంగా చాలా బిగినింగ్ ఇది, నేను చూసి పరిశీలించి మాట్లాడి చెప్తున్నాను. నేను ఒక చోట కాదు అనేక జిల్లాల్లో. అలాగే నవరత్న హామీల్లో చేసిన దాంట్లో 2-3 మినహా మిగతా అమలు చేసి అది చెప్పుకుని వెళ్ళాల్సింది పోయి కక్ష సాధింపు చేపట్టి దాని మీద రాష్ట్రం దృష్టి పెట్టించేసి పరిశ్రమల మీద కూడా కక్షాధింపు పెడతా ఉంటే కొన్ని వచ్చినాయి, మొత్తం 0 అయిపోయినాయి. ఎలా చెప్తానండి, ఏదన్నా ప్రచార పత్రి కాదు కదా. కానీ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అయిపోవడం వల్ల ఆయన ఇవాళ ఓటమికి ఒక ముఖ్యమైన కారణం. అందువల్ల ప్రజల్ని, ఆ ప్రజలు ఈయన క్షమాపణ చెప్పాలని వీళ్ళ పేరు ఫ్యాన్స్ పెడుతున్నారు. తప్పు చేశారని ప్రజలు ఏం తప్పు చేసింది? ఇవాళ బయటకు వెళ్ళి చూడండి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నారు అత్యధిక మంది. ఇవాళ ఆయన చేసిన 39.38% కూడా చాలామంది సరే నడుస్తుంది కదా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నారు. ఇవాళ అది ఎన్నాళ్ళు ఉంటుందండి, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మారి ఆయన ప్రజా సమస్యల మీద నిలబడి ఇప్పటికన్నా కూడా కేంద్రం ఈయన హయాంలో కేంద్రం మీద గట్టిగా పోరాడలేకపోయారు. తీసుకొచ్చారు 14,000 కోట్లు మిగతా కొనుక్కొని తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ నిలబడి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద, ద్రోహాల మీద, కేంద్రం మీద అరెస్ట్ జైల్లో పెడతారు, పెట్టనండి మిగతా నాయకత్వం మీద. ఆయన పోరాడి ఇక్కడ ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే నిర్మాణాత్మకంగా విమర్శించి ఇది కార్యక్రమాలు ఇలా చేయాలని చెప్తే ప్రజలు మళ్ళీ తిరిగి విశ్వసించే అవకాశం అనర్పదం ఉంటుంది. అంతే తప్ప ఇలా ఉంటే మిగతా కూడా వెళ్ళిపోతారండి. ఎమ్మెల్యేలు మొదలు పెట్టారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్న 11 కూడా వెళ్ళిపోవచ్చు కొంతమంది. ఓకే, అందువల్ల ఈ ఆలోచించుకోవాలి. అవతల ఉత్తర భారతీయ జనతా పార్టీ కనసంలో జరుగుతుంది, ఆయన తెలియకుండా జరుగుతుందా? అదానీ గారి పార్టీ ఆడించే నాటకంలో సభ్యులు తెలుగు జాతి బిడ్డలిద్దరు 4 కలిసి పోరాడాల్సిన సమయంలో ఒకళ్ళ మీద ఒకటి తిట్టుకుని వాళ్ళు చేయించే కుట్రల్లో బలైపోయి వ్యక్తిగత కక్షల్లో కార్పడినాలు పెట్టుకుంటాం. లేకపోతే 73 ఏళ్ళ
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వేధించిన తీరు దుర్మార్గం ఇవన్నీ గమనించుకోవాలి ఆయన. ఓకే, అంటే ఇంకోటి కూడా ఇంకొక టాక్ కూడా నడుస్తుంది సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్లే ఏదైతే 2019లో చంద్రబాబు నాయుడు ఏమైతే చేశాడో, తమ యొక్క ఎంపీలని తీసుకెళ్లి బీజేపీలోకి ఎలా పంపించాడో సేమ్ అదే పద్ధతిలో కోవర్టులుగా వెళ్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. నిజంగా అంత అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి టైప్ అంటే అంత తెలివి ఉందని నేను అనుకుంటలేదండి. అంటే తెలివి విధంగా ఉండొచ్చు కానీ మొండోడు రాజు కన్నా బలవంతుడు, మొండోడే రాజు అయితే అనేది ఆయన పాలనలో చూసాం మనం. మొత్తం అంతా కొన్ని ఛానల్స్ చెప్తున్నట్టు కొన్ని మొత్తం అంద దుర్గా దుర్మార్గాలు మంచి పని కూడా చేయలేదు, నేను చెప్పను మంచి పనులు కూడా జరిగినాయి. ఈ దుర్మార్గాల మీద అంటే కక్షాది కాన్సన్ట్రేషన్ చేయడం తప్పు జరిగింది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అండి సిచ్యుయేషన్ కొంచెం మారే అవకాశం ఉంది. కానీ ఆయన ఏదో ఉత్తర భారతీయ జనతా పార్టీతో వాళ్ళ సుజనా సోదరు గారు ఒక మాట అంటారా చంద్రబాబు నాయుడు గారిని, ఇద్దరు వేరు వేరు కాదు కదండి. ఇవాళ టీజీ వెంకటేష్ గారు ఆయన కొంచెం భారతీయ జనతా పార్టీ చిన్నప్పుడు పుట్టినప్పుడు అంటే కాలేజీలో ఉన్నప్పటి నుంచే కొంచెం ఏబీపీతో అనుబంధం ఉండే అవకాశం ఉంది. ఆయన కొంచెం హిందూ మతం అన్ని ధార్మికత కొంచెం పట్టింపు ఉంది అది అనుకోవచ్చు. మోహన్ రావు గారు సుజనా సోదరు గారు వెళ్ళారంటే ఏమనుకోవాలి? అందువలన నేను దట్ ఇస్ అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ అండి. వ్యక్తిగతంగా నేను ఎవరి మీద ఆరోపణలు చేయను కానీ బట్ రాష్ట్ర సమస్యల మీద ఈ దీంట్లో పడి రాష్ట్ర సమస్యలు పక్కన పడుతున్నాయి. పొద్దున్న లేస్తే ఒక దోదాండ కూర్చుని ఈయన తిడతాం వాళ్ళు ఈయన తిడతాం రాష్ట్రం గురించి ఏంటండి పదే పదే ఎందుకు చేయాలి? 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన చూపించలేని మీడియా మా ఉన్న గట్టిగా ఉద్యమం చేసిన అంతకంటే ఎక్కువ హోదా విభజన హామీల కోసం ఇవాళ చేయాల్సింది భావి తరాల కోసం పోరాడాల్సింది అది. వీళ్ళేమో ఆయన మీద ఇంకెన్నాళ్ళండి మాట్లాడితే పొద్దున్న లేచి సాయంత్రం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీల మీద నడుపుతున్నారు మీ అందరం. ఏంటండి రాష్ట్రం ఒక వార్త ఇవ్వండి, ఒక సెలబ్రిటీ ఒక ఇన్వాల్వ్ అయ్యాడు ఒక వార్త ఇవ్వండి, దాని మీద గంటల గంటలు వారాలు నెలల తరబడి చర్చలా, ఇంకా ప్రజలకి ఏం సమస్యలు, ఎందుకు ఫోకస్ పెట్టించండి. శ్రీధర్ గారు ఒక ఉద్యమం చేపట్టారు ఫోకస్ ఉద్యమాన్ని, నేను చెప్తున్నానండి దయచేసి గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ట్రాఫిక్లో 10 నిమిషాలు ఆలస్యం అయితేనే 10 సార్లు చూసుకుని 10 సార్లు హార్న్ కొట్టే పరిస్థితుంది. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత దిక్కుమాలని ఇవన్నీ గంటలు చూస్తూ ఉంటే మీ యొక్క వ్యూవర్షిప్ కోసం మీ యొక్క డేటా మీరు ఖర్చు లాభం పొందేది ఎవరో వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాట పెట్టి భయంకరమైన బూతుల్నే భయంకరంగా చూపిస్తున్న మీడియా మీ వల్ల లాభం పొందుతుంది. సామాన్యుల వల్ల లాభం వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. నేను అనేది ఒక న్యూస్ వేయండి తప్పులేదు, దయచేసి గుర్తుంచుకోండి. ఒక పిల్ల మీరు ఫాలో అయితే పిల్లలు కూడా అదే రేపొద్దున అవుతున్నారు ఫాలో అవుతున్నారు కదా, ఆవు చేలు వేస్తే దూడ గట్టి మీద వేస్తుంది. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి ఆరోగ్యం విషయం కానీ అది అభూత కల్పనలో ఆరోగ్యం కాదు, ఏది నలకొక్కకి తెల్ల చపాతీ పెడితే అది మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీకు ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యం కలిసి వస్తుంది, అది కుమాలి కాదు. మిగతాది ఆలోచించి కెరీర్ బిల్డింగ్ కానీ రాష్ట్రాలకి మన తెలుగు జాతికి దేశానికి ఉపయోగపడేది ఏదైనా ఉంటే అలాగే విజ్ఞానదాయక విషయాలు అది చూడండి. కానీ ఈ దిక్కుమాలి లవ్ స్టోరీలు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మళ్ళీ దీంట్లో రాజకీయ నాయకులు అది చూడొద్దని నా విజ్ఞప్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్య మీద పోరాడి నిలబడమనండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆరెంజ్ బుక్ ఏదో ఉందో ఎల్లో బుక్ ఏదో బుక్స్ ఉన్నట్టున్నాయి, దయచేసి ఏదైతే దుర్మార్గం చేశారో చట్ట ప్రకారం తీసుకోండి. కానీ మొత్తం కాన్సన్ట్రేషన్ కనుక కక్షాది మీద పెడితే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు మనిషి కాదండి, ఐ కెనాట్ సే అబౌట్ లోకేష్ గారు అండ్ కళ్యాణ్ బాబు గారు. అందువలన ఆయన హెడ్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఆయన ఉన్నారు కాబట్టి డెఫినెట్గా దుర్మార్గం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ మొత్తం కక్షాది మీరు ఏదైతే కక్షాదికి గురయ్యారో అలాంటి చేతుల్లో అలా చేస్తే కనుక ప్రజలు కూడా డిఫరెంట్గా ఆలోచించరు ఒకే విధంగా. అందుకని విత్ మై హంబుల్ రిక్వెస్ట్ భవిష్యత్తు మీద ప్రత్యేక హోదా విభజన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కేంద్రం నుంచి వచ్చే అప్పుల మీద కాదని చెప్పిన అప్పులు ఇస్తే పండుగ చేసుకునే రోజులు కాదండి. అప్పులు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఆయన 50 వేల కోట్లు అప్పు తెప్పిస్తారు, అప్పులు స్పెషలిస్ట్ కదా ఆయన. మళ్ళీ కేంద్రం ఇచ్చే అప్పులకు సపోర్ట్లో భాజపా ఎందుకండి? ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుందో ఏంటంటే.